ప్రజల నమ్మకాలే ఆసరగా చేసుకుని మోసం చేయడమే లక్ష్యంగా గ్రామాల్లో గుర్రంపై తిరుగుతూ గుర్రం బాబాగా పర్యటిస్తున్న బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి గ్రామంలో డప్పు చప్పులతో గ్రామంలో పర్యటిస్తున్న గుర్రం బాబాపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్కి తరలించారు. సూర్యాపేట జిల్లా పెన్పహడ్ మండలానికి చెందిన నరేష్ రావు గుర్రం బాబాగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల జబ్బులతో పాటు వారికున్న కీడును తొలగిస్తానంటూ మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులకు సమాచారం అందజేశారు. గుర్రంపై వచ్చిన బాబాను పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. దుంపలపల్లి 4-5 వార్డులో మున్సిపాలిటీ పరిధిలోని మరి గుర్రం బాబా అని చెప్పి నిన్నటి రోజు వచ్చిండు దప్పలతోని ప్రచారం చేసుకుంటూ ఎవరు నడకుండా ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చి మన గవర్నమెంట్ వార్డ్ ఆఫీస్ ఉంటుంది వార్డ్ ఆఫీస్లో మంచిగా లైట్లు ఫ్యాన్ వేసుకొని ఎలాంటి అనుమతి లేకుండా వచ్చేసి యథేచ్ఛగా ఆయన వృత్తి మొత్తము నా వృత్తి ఇదే అని చెప్పుకుంటూ ఫోటోలు పెట్టి ఆఫీస్ అంతా మొత్తము ఏవేవో పూజలు చేసుకుంటా నేను బొడ్రా చేస్తా ఇంకోటి చేస్తా అని చెప్పి ఎవరైనా పిల్లలు కావాలంటే వాళ్ళకి మేము మందులు ఇస్తామని చెప్పుకొని మాయమాటలు చెప్పి అందరు ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. దాన్ని పసిగట్టినటువంటి దుంపలపల్లి యువత మొత్తం పసిగట్టి అది పద్ధతి కాదని చెప్పి నువ్వు ఎక్కడికి హాజరు ఏం కదని చెప్పి అందరు దొరకబడికి గుర్రంను బండిని వాళ్ళందరూ పట్టుకొచ్చి పోలీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎలాంటి ఈ ఏరియాలో చదువుకున్న యువత మేల్కొనాలి, గుర్రం బాబాలు ఈ డేరా బాబాలు ఎవరు నమ్మద్దు. ఎందుకంటే మనం సైన్స్ పరంగా పోవాల్సినటువంటి సొసైటీ నమ్మాలి తప్ప ఈ గుర్రం బాబాలు ఈ లడ్డుల బాబాలు అవి నమ్మద్దని దయచేసి ఈ అందరూ జీవితాంతం వచ్చి మేము పోలీసులను వాళ్ళని తీసుకొచ్చి అప్పయపడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి మనం టీవీలలో చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా నమ్మకుండా మీరు కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఊర్లో యువత అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను.